వెల్కమ్ టు స్పెషల్ ట్రై అధికార పార్టీ ఎంఎల్సీ అభ్యర్థులు ఎవరు అధిష్టానం నిర్ణయం కోసం ఆషాబహుల ఎదురుచూపులు ఈ నెల పద్నాలుగున ముగియనున్న నామినేషన్ దాఖలు గడువు సీఎం కేసీఆర్ రాష్ట్రానికి వచ్చా కే అభ్యర్థుల ప్రకటన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంఎల్సీ ఎన్నికల వ్యూహ రచన చేస్తున్నారు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం అనంతరం అభ్యర్థులను కేటీఆర్ ప్రకటించనున్నారు ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న కేసీఆర్ మరో మూడు రోజుల్లో హైదరాబాద్ కి రానున్నారు కేసీఆర్ వచ్చిన అనంతరమే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొండా మురళి కాంగ్రెస్లో చేరడంతో పదవికి విరమణ చేశారు దీంతో ఈ ఎన్నిక అనివార్యమైంది టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కలపల్లి రవీందర్ రావు రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేర్లను అధికార పార్టీ పరిశీలిస్తోంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది ఈ స్థానంలో పట్నం మహేందర్ రెడ్డి పటోల కార్తిక్ రెడ్డి పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లకి చేరిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి ఉంటే వీరిద్దరికీ కాకుండా కొత్త వారికి అవకాశం రానుంది ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కోమటరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎమ్మెల్సీ పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక జరగనుంది నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది రాష్ట్ర శాసన మండలిలో నలభై స్థానాలు ఉండగా రాజీనామా అనర్హత వేటు కారణంగా ఏడు స్థానాలు ఖాళీ అయ్యాయి మూడు స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా మరో నాలుగు స్థానాలు భర్తీ చేయాల్సి ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు సైతం టీఆర్ఎస్ అధిష్టానం త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది నల్గొండ లోక్సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ నేత కే నవీన్ రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని లోక్సభ అభ్యర్థుల జాబితా వెల్లడించిన రోజే టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది స్పెషల్ స్పెషల్ టైంలో మళ్ళీ